మే ఫోర్త్ నుండి సెవెంత్ వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు సాలిమా టేటే గోల్కీపర్ సమితా పునియా స్థానంలో మిడ్ ఫీల్డర్ సలిమా టేటే భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్గా నియమితులయ్యారు ఎఫ్ఐహెచ్ లీగ్ బెల్జియం ఇంగ్లాండ్తో పోటీపడే ఇరవై నాలుగు మంది సభ్యుల జట్టుకు ఈమె నాయకత్వం వహించనున్నది ఇటీవల తమిళనాడు తీరంలో కొత్తగా కనుక్కున్న ఒక జీవికి ఏ పేరు పెట్టారు ఇటీవల తమిళనాడు తీరంలో కొత్తగా కనుక్కున్న ఒక జీవికి ఏ పేరు పెట్టారు బాటలీగ్ చంద్రయాని భారత్కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు గౌరవం లభించింది తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు ఈ జీవికి బాటలీప్స్ చంద్రయాని నామకరణం చేయడం జరిగింది ఇది మ్యారెన్ ట్రైడ్ మ్యారెన్ ట్రాటిగ్రేట్ జాతికి చెందినది కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు దీని యొక్క పొడవు సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్లు వెడల్పు సున్నా పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు దీనికి నాలుగు జతుల కాళ్ళు ఉన్నాయి ఇటీవల తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి ఏ పేరు పెట్టారు బాటలిస్ చంద్రయాని ఇటీవల అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ నౌక నుంచి లేజర్ సంకేతకాలను భూమికి పంపింది సైకి వ్యోమ నౌక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా సదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతకం భూమికి చేరింది ఇది సుమారుగా ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ సంకేతం భూమికి చేరడం జరిగింది నాసాకు చెందిన సైకి విమానంకు నుంచి ఇది వెలువబడింది గత ఏడాది అక్టోబర్లో సైకిని నాసా ప్రయోగించినది ఇది పూర్తిగా లోహంతో తయారైన సైకి పదహారు అనే గ్రహశాఖలపై పరిశోధనకు గాను నాసా ప్రయోగించింది ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ ఛాంపియన్గా ఏ జట్టు నిలిచినది ముంబాయి సిటీ ముంబాయి సిటీ ఎఫ్సి రెండవసారి ఐఎస్ఎల్ టెడీను గెలుచుకుంది ఫైనల్లో మూడు ఒకటి తేడాతో బాగ్పై విజయం సాధించింది ఆసియా అండర్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నది ఆ కజకిస్తాన్లోని కజకిస్థాన్లోని నిర్వహిస్తున్నారు జెరేమియా మనేలే ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు జెరేమియా మనేలే ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు సోలమాన్ దీవులు దక్షిణ పసిఫిక్లో ఉన్న సోలమాన్ దీవులో కొత్త ప్రధానమంత్రిగా జెరెమియా మనేలే నియమితులయ్యారు నలభై తొమ్మిది ఎం మంది ఎంపీలు పాల్గొన్న ఓటింగ్ ప్రక్రియలో జెరెమియా మనెలకు ముప్పై ఒక్క ఓట్లు వచ్చాయి ఇటీవల ఏ దేశం కొత్త కరెన్సీని విడుదల చేసింది జింబాంబే జింబాంబే దేశం యొక్క దీర్ఘకాల కరెన్సీ సంక్షోభం మీద జిగ్గనే జింబాంబే గోల్డ్కి జిగ్ అనే కొత్త కరెన్సీని జింబాంబే ప్రవేశపెట్టింది ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ప్రారంభించడం జరిగింది రెండు వందల తొమ్మిది తర్వాత రెండు వందల తొమ్మిదవ సంవత్సరం తర్వాత దేశంలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి జింబాంబే దక్షిణాఫ్రికా దేశం దాని యొక్క రాజధాని హరారే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ యూపీఐ వంటి సేవల కోసం ఏ ఆఫ్రికా దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది నమీబియా దేశం ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎన్ఐపిఎల్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూపీఐ లాంటి తక్షణ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది నమీబియాలోని డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం కుదిరింది ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు యువరాజ్ సింగ్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు బ్రాండ్ అంబాసిడర్గా దిగ్గజ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నియమించింది అంతకుముందు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు బ్రాడ్ అంబాసిడర్గా క్రిస్ గేల్ మరియు హుసేన్ బోర్డులను నియమించింది టీ ట్వంటీ ప్రపంచ కప్ను వెస్టిండీస్ మరియు అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ప్రతి సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినస్థాన్ని ఎప్పుడు జరుపుకుంటారు మే మూడున ప్రతి సంవత్సరం మే మూడున ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినస్థాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క ముప్పై ఒకటో ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరపబడింది నైన్టీన్ నైంటీ త్రీ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే మూడుని పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానాన్ని ఆమోదం తెలిపింది ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్గా బిరుదును ఎవరు అందుకున్నారు వైశాలి రమేష్ బాబు భారత యువ చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య గ్రాండ్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసింది కోనేరు హంపి మరియు హారికా ద్రోణవల్లి తర్వాత వైశాలి మూడవ భారత మహిళా గ్రాండ్ మాస్టర్ ఏడాది స్పెయిన్లో జరిగిన లోబ్రోగెట్ ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్కు అవసరమైన రెండు వేల ఐదు వందల ఈఎల్ఓ పాయింట్లను వైశాలి సాధించింది స్వదేశీ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఏఐ ఐఐటికి పేటెంట్ హక్కులను ఇచ్చింది స్వదేశీగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఏఐఐటికి పేటెంట్ హక్కులను ఇచ్చింది ఐఐటి పాట్నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాకి భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికైన కాంపాక్ట్ మరియు సులభంగా పోర్ట్ చేయగల ఇన్వర్టర్లపై పేటెంట్ హక్కులను పొందింది ఐఐటి పాట్నాలో ఇరవై ఏళ్ల పాటు ఈ సాంకేతిక యొక్క వాణిజ్య వినియోగంపై కాపీరైట్ ఉంటుంది భారతదేశం పరిష్కరించిన స్మార్ట్ యాంటీ సబ్మెరన్ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారు డిఆర్డిఓ ఒడిశాలోని బాలసోర్ సూపర్ సూపర్సోనిక్ మిసైల్ అస్టర్ రిలీజ్ ఆఫ్ టార్బోడో యాంటీ సబ్మెరన్ క్షిపణి వ్యవస్థను భారత్ విజయవంతంగా పరిష్కరించింది స్మార్ట్ అనేది తదుపరి తరం క్షిపణి ఆధారిత లైట్ వెయిట్ టార్బలో డెలివరీ సిస్టమ్ దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రూపొందించింది డిపిఐఐటిలో కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ప్రతిమా సింగ్ ఐఆర్ఎస్ ప్రతిమా సింగ్కు పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు ఈ ఉత్తర్వును డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి జారీ చేసింది ప్రతిమా సింగ్ రెండవ రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఇండియన్ నేవీ వైస్ చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు కృష్ణ స్వామినాథన్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన ఒకటి జూలై ఎనభై ఏడున భారత నౌకాద్రోనికి నియమించబడ్డారు అతను కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిపుణుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ చివరి నాటికి దేశంలో టెలికాం సబ్స్క్రైబర్లు ఎన్ని కోట్లకు చేరుకున్నాయని ట్రాయ్ వెల్లడించింది నూట పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు దేశంలో టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది మార్చ్ చివరి నాటికి మొత్తం సంఖ్య నూట పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లకు చేరుకున్నాయి ఈ వివరాలను టెలికాం నియంత్రణ అయిన ట్రాయ్ వెల్లడించింది మొత్తం యూజర్లలో ఇంటర్నెట్ వాడేవారి యొక్క సంఖ్య తొంభై రెండు పాయింట్ నాలుగు కోట్లుగా ఉంది భారత మాజీ రాష్ట్రపతి జియానీ జైల్సింగ్ జయంతిని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు మే ఐదున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ రాష్ట్రపతి జియానీ జల్సింగ్ జయంతిని సందర్భంగా మే ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద భారతదేశం ఎన్ని దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలను ఆహ్వానించింది అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద భారతదేశం ఎన్ని దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థలను ఆహ్వానించింది ఇరవై మూడు సంస్థలు దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై సందర్భంగా అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద ఇరవై మూడు దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల నుండి డెబ్భై ఐదు మంది అంతర్జాతీయ సందర్శకులను ఎన్నికల సంఘం ఆహ్వానించింది ఇందులో ఇంటర్నెట్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రోరల్ సిస్టమ్స్ సభ్యులు కూడా ఉన్నారు భారతీయ ఎన్నికల ప్రక్రియలతో స్వదేశీ నిర్వహణ సంస్థలను పరిచయం చేయడం దీని యొక్క ప్రాముఖ్యత లక్ష్యం ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో నిర్వహించడం జరుగుతుంది బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రాబోయే మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ను ప్రకటించింది ఈ తొమ్మిదవ ఎడిషన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ఇది బంగ్లాదేశ్లో అక్టోబర్ మూడు నుండి ఇరవై మధ్య జరుగుతుంది యూనిసెఫ్ ఇండియా జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటి నియమితులయ్యారు కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ యూనిసెఫ్ ఇండియా జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు కరీనా కపూర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది మరియు బాలికల విద్య మరియు లింగ సమానత్వం వంటి సమస్యలపై ఆమె పనిచేస్తారు ఇది ఫ్రెండ్స్ గత కొన్ని రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా